లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇప్పుడు అందరికీ కావాల్సిన తెలుసుకోవాల్సిన అంశం ఇది, టాపిక్ ఇది. మొన్న మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది, మతం మారిన వారికి కులం పోతుంది, రిజర్వేషన్లు పోతాయని. అయిపోయింది, టైం అయిపోయింది, ఇక నుంచి గడ్డు కాలం వచ్చేసిందని చెప్పి వస్తున్నాయి వార్తలు. ఎవరు చెప్పారు మీకు బుర్రలేని మాటలు? మీరును అందరూ కన్వర్ట్ అయిన వారు బీసీసీ తీసుకోండి అని. బీసీసీ గురించి అసలు ఎవరిస్తారండి? బీసీసీ ఎందుకు ఇస్తారు? మతి ఉండి మాట్లాడుతున్నారా? చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేదు. ఇలాంటి కన్వర్జన్స్లో చాలా వరకు క్లారిటీ లేదు. లాయర్సు, ప్లీడర్సు, ఎంఆర్ఓస్, ఆర్డీఓలు కూడా సరైన క్లారిటీ లేదు చాలా చోట్ల. ఇక ప్రజలకి ఏముంటుంది? ఈ కేసులు ఏంటి, కోర్టు జడ్జ్మెంట్లు ఏంటి, ఏ కులం వారు ఏ మతంలోకి వెళ్తే ఏ రిజర్వేషన్లు వర్తిస్తాయి అనేది, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు నిజాలు మాట్లాడుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ముందు కోర్టు తీర్పులు ఏంటో చూద్దాం. దాంట్లో మొదటిగా మద్రాస్ హైకోర్టునే మాట్లాడదాం. మద్రాస్ హైకోర్టు ఒక ఆఫీసర్ విషయంలో ప్రమోషన్ కోటా తప్పుగా వాడారు అని చెప్పి, అది చెల్లదు అని చెప్పి, మతం మారితే కులం మారుతుంది, దానివల్ల జాబ్ పోతుంది అని జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. అక్కడి తమిళనాడు ప్రజలకు వర్తిస్తుంది ఇది, అన్ని స్టేట్లకి కాదు. ఇక్కడ కంగారు పెట్టేస్తున్నారు. ఇలా హైకోర్టులు చాలానే ఇచ్చాయి. సుప్రీంకోర్టులు తర్వాత తీర్పులు మారాయి కూడా. దేశమంతా వర్తించాలంటే సుప్రీంకోర్టు మాత్రమే చెప్పాలి. ఇక రెండో కేసు చూద్దాం. ఇది 2021 సంవత్సరంలోనే ఏప్రిల్ నెలలో, అంటే కొన్ని నెలల క్రితమే మనకు జరిగిన విషయం. బీజేపీ లీడర్ అశ్విన్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి ఆర్టికల్ 32 మీద పిటిషన్ వేస్తే స్ట్రాంగ్గా చెంపదెబ్బ కొట్టినట్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. 18 సంవత్సరాలు దాటినటువంటి వయోజనులు ఎవరైనా కానీ వారికి నచ్చిన మతం స్వీకరించవచ్చు, ప్రకటించవచ్చు. మతం పేరిట ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి స్ట్రాంగ్ అని చెప్పింది. కాబట్టి 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, స్వీకరించవచ్చు, మత స్వేచ్ఛ కలిగినటువంటి వారు. రాజ్యాంగం కూడా చెప్పింది అదే, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, స్వీకరించవచ్చు, నిర్వహించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, మత సంస్థలు నిర్వహించుకోవచ్చు, వాటిని డెవలప్ చేసుకోవచ్చు కూడా. ఒకవేళ కన్వర్ట్ అయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చి రిజర్వేషన్ అనుభవించవచ్చు కూడా. 2015 ఫిబ్రవరి నెలలో కేపీ మను కేసులో ఇది మనం చూస్తాం. కేపీ మను కేసులో 3 జనరేషన్లు గడిచిపోయిన తర్వాత, అంటే వాళ్ళు క్రిస్టియన్స్గా 3 జనరేషన్లు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ పొందడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీన్ని బేస్ చేసుకునే కదా గర్భర్వాసి అని చెప్పి ఇలా రీకన్వర్జేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. మూకుమ్మడి రీకన్వర్జేషన్స్ జరుగుతున్నాయి. అంటే మతం మారినా కులం మారదు, కాబట్టి ఆ కులం ఆ క్లౌడ్ స్టేజ్లో మాత్రమే ఉంటుంది, మతాన్ని మీరు అనువలంబించవచ్చు అని. ఇక ఇంకో కేసు చూద్దాం. 2016 ఏప్రిల్ 30 ఎమ్మెల్యే మహమ్మద్ సాడిక్ అనేటువంటి కేసులో మతం మారవచ్చు కులం కాదు అని డైరెక్ట్గానే స్ట్రాంగ్గానే కోర్టు జవాబిచ్చింది. ఈ కేసులో మతం మారవచ్చు కులం కాదు, మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోలేమని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మతం మార్చుకుంటారు, మార్చుకున్న తర్వాత ఆ కులం అనేది క్లౌడ్ స్టేజ్లో ఉండిపోతుంది అని చెప్పి దాని అర్థం అది. అంతేకాదు, లాస్ట్ ఇయర్ రిటైర్ అయినటువంటి జస్టిస్ భానుమతి గారిని చూడండి, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పి విశ్వాసాన్ని తెలియచేశారు ఆమె రిటైర్మెంట్ ఫంక్షన్స్లో. ఇలా సుప్రీంకోర్టు రాజ్యాంగ స్ఫూర్తిని ఎప్పుడు దెబ్బతీయలేదు. సందర్భాన్ని బట్టి కేసులు తీర్పులు మారుతున్నాయి తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, ఈ యొక్క మత స్వేచ్ఛని ఎప్పుడూ కూడా దెబ్బతీయలేదు. ఇలాంటి రిజర్వేషన్స్ మీద వేసినటువంటి కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ. ఈ రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫార్సుల ప్రకారం మైనార్టీస్ చాలా వెనుకబడి ఉన్నారు, రిజర్వేషన్లు వాళ్ళకి కల్పించాలని చెప్పి సిఫార్సు చేసింది. అలాగే ఇంకోసారి ఇదే రంగనాథ్ మిశ్రా కమిటీ రిజర్వేషన్లు మతానికి సంబంధం లేకుండా ఈ రిజర్వేషన్లు ఉండాలని చెప్పి రంగనాథ్ మిశ్రా కమిటీ నివేదిక ఇచ్చింది. యాక్చువల్లీ ఈ రిజర్వేషన్లు కూడా మత ప్రాతిపదికన రాలేదు. మతం మారితే మారిపోవడానికి మతం ద్వారా రాలేదవి, కుల ప్రాతిపదికనిచ్చారు. కులం మారేది కాదు, మార్చుకునేది కాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ రిజర్వేషన్లు అవసరం లేదు మాకు వద్దు, ఓసీ రెడ్డి ఇవ్వండి, ఓసీ రాజు, ఓసీ కాపు ఇలాంటి కులాలు ఇమ్మంటే ఇస్తారా? కులం మారేది కాదు, కులం మారదు, మతం మాత్రమే మారుతుంది. కాకపోతే గొడవ అంతా ఏంటి అంటే రిజర్వేషన్ల గురించి. రిజర్వేషన్లో నేడుస్తారు కానీ అన్నిటిలోనూ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఆఖరికి ఓసీకి కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎటుచ్చి మైనారిటీకి ప్రాధాన్యత లేదు. అందుకే ఇస్లాం క్రిస్టియన్ వాళ్ళు బహిర్గతం కావటం లేదు, వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అందుకే రంగనాథ్ మిశ్రా కమిటీ కూడా మైనారిటీస్ చాలా వెనకబడి ఉన్నారు, రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవట్లేదు. రాజ్యాంగం కూడా కులాలని షెడ్యూల్ చేశారు. బహుజనులందరినీ బీసీలుగా, హరిజనులందరినీ ఎస్సీలుగా, గిరిజనులందరినీ ఎస్టీలుగా వర్గీకరించి వారిని వృత్తి ఆధారంగా, చేస్తున్న పని ఆధారంగా షెడ్యూల్ చేశారు. దాన్ని బట్టి, జనాభాను బట్టి, వారి సామాజిక సాంఘిక జీవన విధానాన్ని బట్టి ఈ రిజర్వేషన్లు పెట్టారు. అదే సామాజిక న్యాయం అంటారు దాన్నే.
అయితే ప్రస్తుతం ఇండియాలో రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో మనం చూస్తే ఎస్టీకి 7.5%, ఎస్సీకి 15%, బీసీకి 27% రిజర్వేషన్ ఉంది. తరువాత 2019లో ఓసీకి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% కోటా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఓసీకి కూడా 10% రిజర్వేషన్ ఉంది. ఇది దేశమంతా వర్తిస్తుంది. 103వ అమెండ్మెంట్ 2019 ప్రకారం ఓసీకి 10% కోటాని రాజ్యాంగ హక్కుగా కూడా చేర్చారు. ఆర్టికల్ నంబర్ 15(6)లో, ఆర్టికల్ నంబర్ 16(6)లో కూడా చేర్చారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీకి కూడా అన్నిటికి కూడా రిజర్వేషన్ అనేది ఇప్పుడు వర్తిస్తుంది ఉంది. అయితే రాష్ట్రంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చూస్తే కనుక ఎస్టీకి 6%, ఎస్సీకి 15%, బీసీకి 29% రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి. అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది స్టేట్స్లో. అయితే ఇప్పుడు మతం మారితే ఈ రిజర్వేషన్లు ఆర్డర్ ప్రకారం ఎలా మారుతాయి అనేది చూద్దాం. రియాలిటీకి ఒక మత హక్కు క్యాస్ట్కి సంబంధం లేదు. మతం అనేది ఒక హక్కు, క్యాస్ట్కి దానికి సంబంధం లేదు. మతం మారి క్రిస్టియానిటీలోకి వస్తే కులం ఉండదు, మతము ఉండదు. సో ఔటర్ క్యాస్ట్లోకి వస్తారు వాళ్ళు. కానీ వీళ్ళనేటువంటి ఆర్డర్ ప్రకారం ఏంటో చూద్దాం. ముందుగా ఓసీ కాస్ట్ చూద్దాం, అదర్ కాస్ట్ అంటాం. ఎవరైనా ఓసీ కాస్ట్ నుంచి ఇస్లాం క్రిస్టియానిటీలోకి మారితే బీసీసీలోకి రారు. చాలామంది అదే అనుకుంటున్నారు, రారు. చాలామంది అడుగుతారు, అన్న నేను ఓసీ రెడ్డి, ఓసీ కాపు, ఓసీ వైశ్య మతంలోకి అంటే బీసీసీలోకి రావచ్చా, ఎలా రావాలి ఏంటి అని. అసలు బీసీసీ ఎవరిస్తారు, బీసీసీ ఎవ్వరు. కొందరికి అవగాహన లేక బీసీసీ ఒకటే తెలిసి అని అదే చెప్తున్నారు. అయితే అవి విని, అవి విన్న తర్వాత వీరు ఇలాంటివి అడుగుతున్నారు. అయితే వీరి తప్పు కాదు, కానీ బీసీసీ రాదు. ఓసీ కన్వర్ట్ అయితే ఓసీ మైనారిటీలోకి వెళ్తారు. ఓసీ క్రిస్టియన్ అని చెప్పి మైనారిటీలో ఒకటి ఉంది, ఆ మైనారిటీలోకి వెళ్తారు. ఆల్రెడీ ఓసీకి 10% రిజర్వేషన్ కల్పించింది కూడా ప్రభుత్వం. ఇలా కల్పించడానికి కారణం కూడా ఇదే. ఎక్కువ మంది క్రిస్టియన్స్లోకి కన్వర్ట్ అయ్యే వారిలో ఎస్సీ తర్వాత ఎక్కువ మంది ఓసీ కులాలే అధికం. అందుకే 10%తో వారిని కట్టడి చేయాలని చెప్పి, ఓసీ హిందువుగా ఉంచేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం. కానీ నిజానికి ఓసీకి ఇచ్చేటువంటి ఈ 10% ఎందుకు పనికిరాదు. దేశంలో చాలామంది అందరూ కూడా ఈడబ్ల్యూఎస్ కిందకే వస్తారు, అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు, పెద్దగా ప్రయోజనం ఏం లేదు. సో ఓసీలు మైనారిటీ కోటాలోనే ఎక్కువ లబ్ధి పొందవచ్చు. అందుకే ఓసీకి 10% రిజర్వేషన్ అనే సంఖ్యలు వేసి వదిలేశారు. అయితే ఓసీకి క్రిస్టియన్గా ఇవ్వడం అనేది తక్కువ, పైగా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు మైనారిటీలోకి వెళ్ళట్లేదు. సో ప్రభుత్వాలు కూడా మైనారిటీ సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వటం లేదు. సో ఓసీ కన్వర్ట్ అయితే మైనారిటీ, ఓసీ మైనారిటీ, ఓసీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతారు. ఇకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీస్. 100కి పైగా కులాలు ఉన్నటువంటి బీసీ కేటగిరీలో బీసీఏలో 38 కాస్ట్లకు సంబంధించి 7% రిజర్వేషన్, బీసీబీలో 20 కాస్ట్లకు సంబంధించి 10% రిజర్వేషన్, బీసీసీలో ఒకే ఒక్క కాస్ట్ అది కూడా క్రిస్టియానిటీకి సంబంధించి ఓన్లీ 1% రిజర్వేషన్, ఇక బీసీడీలో 34 కాస్ట్లకు సంబంధించి 7% రిజర్వేషన్ ఉంటుంది. ఎలా బీసీ రిజర్వేషన్ అనేది ఉంది. ఆ తర్వాత పేద ముస్లింల కోసం బీసీఈ అనేదాన్ని చేర్చారు. బీసీఈలో 15 కులాలు ఉంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి బీసీఈలో 4% రిజర్వేషన్ ఉంటుంది. ఈ బీసీ కులాల వాళ్ళు అంటే బీసీఏ బిడి వాళ్ళు, వీళ్ళు మాత్రం హిందువులుగా, బీసీసీ అనేది క్రిస్టియన్లుగా, బీసీఈ అనేది ముస్లిం మైనారిటీగా ఈ యొక్క వర్గీకరణ అనేది ఉంది. అయితే ఈ బీసీఏ బీసీబి బీసీడీలు మాత్రం మతం మారితే వీరికి రిజర్వేషన్ కోటాలో బీసీసీ ఇస్తారా అంటే ఎవ్వరు. సో బీసీలకు కూడా బీసీసీ అర్హులు కాదు, వాళ్ళకి ఎవ్వరు. ఓసీ క్రిస్టియన్గానే వెళ్ళాలి, మతం మారినా వీరి కులం మారదు. ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా క్లారిటీ లేదు. చట్టాల్లో కానీ, కోర్టు కేసెస్లో కానీ, రాజ్యాంగంలోని క్లారిటీ లేక ఈ యొక్క బీసీ కులం వారు మతం మారినా కూడా వారి యొక్క కులాన్ని ప్రస్తావించడం లేదు, కులం మారటం లేదు. బీసీలోనే క్రిస్టియన్గా ఉంటుంది వారి యొక్క సర్టిఫికేషన్స్, కానీ ఎవరూ కూడా క్రిస్టియన్గా మార్చుకోవట్లేదు. సో బీసీ కన్వర్ట్ అయితే మాత్రం ఓసీ క్రిస్టియన్గానే వారి పూర్తి విధానం అనేది అధికారికంగా ఉంటుంది. కానీ ఎవరూ వీరిని ఓసీ బీసీ ఎవరూ పట్టించుకోరు. మరి ఎవరి మీద వీరి ఏడుపులు అంటే ఎస్సీ ఎస్టీల మీదనే వీరి ఏడుపులు. షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ, ఎస్సీ అంటే క్రిస్టియన్లు, క్రిస్టియన్లు అంటే ఎస్సీలు అనుకుంటారు చాలామంది. సో క్రిస్టియన్లు వేరు, ఎస్సీలు వేరు. సో ఎస్సీ అంటే క్రిస్టియన్లు, క్రిస్టియన్లు అంటే ఎస్సీలు కానీ సామాజికంగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఎస్సీలు అంటే పైగా ఏదో ఒక మాలా మాదిగ ఇలాంటి 2-3 కులాలు మాత్రమే అందరికీ తెలుసు. కానీ వీళ్ళల్లో ఏబిసి అని చెప్పి ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయి. కొన్నాళ్ళ క్రితం వాటిని తొలగించారు. సో ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్లో 59 కులాలు అంటే ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. మీకు తెలిసిన 1-2 ఎస్సీ కాదు, 59 కులాలు. ఈ 59 కులాలన్నింటిని కలిపి వారికి 15% రిజర్వేషన్ ఇచ్చారు, 15%. ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ ఎస్సీలో వీరు కన్వర్ట్ అయితే, ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే బీసీఈ వస్తుంది.
ఒకవేళ ఎస్సీలు ఇస్లాంలోకి వెళ్తే బీసీఈ ఇస్తారు, అదే ఎస్సీలు క్రిస్టియానిటీలోకి వస్తే కన్వర్ట్ అయితే బీసీసీ వస్తుంది. సో కేవలం బీసీసీ అనేది ఇక్కడ వీరికి ఇప్పుడు మాత్రమే ఇస్తారు, అది కూడా రిజర్వేషన్ పర్సెంట్, 1% రిజర్వేషన్ మాత్రమే. దీనిలో ఎస్సీలు సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా కూడా ఇంకా వెనకబడి ఉన్నారు. అలా వెనకబడి ఉన్నారనే ఈ రిజర్వేషన్లో. కానీ మతం పేరుతో లేదా మతం మారితే వీళ్ళు కోటీశ్వరులు అయిపోతారా, గొప్పలు అయిపోతారా? అందుకే వీరి స్థితిగతులు మారేవి కావు. కాబట్టే దళిత్ క్రిస్టియన్స్గా హోదా కల్పించమని పోరాటం జరుగుతుంది, ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదు. సో దళిత్ అనేది రాజ్యాంగమే వాడడం ఇష్టం లేక షెడ్యూల్ అనే పేరు పెడితే ఇంకా దళిత్ క్రిస్టియన్ ఏంటి? మనసు మార్చుకొని మతం వదిలేశాక ఇంకా దళిత్ ఏంటి? ఇంకా అంటరానితనం ఏంటి? క్రిస్టియానిటీలోకి వస్తే, అంటే హిందూ నుంచి క్రిస్టియానిటీకి వస్తే మతము విడిచిపెట్టాలి, కులము విడిచిపెట్టాలి, క్యాస్ట్లెస్గా రావాలి. మళ్ళీ బీసీసీ ఓసీ అని చెప్పి మళ్ళీ కులం సంఖ్యలు పెట్టడం ఏంటి? పోని ఎలా మార్చుకోకుండా ఉందామా అంటే హిందూగా పరిగణించబడిపోతారు. సో ఏది కాకుండా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇలాంటి హిందూ మతం నుంచి కానీ లేదా ఎస్సీ కాస్ట్ నుంచి కానీ మతం మారితే, బౌద్ధంలోకి కానీ, జైనంలోకి కానీ, సిక్కులోకి కానీ మారితే రిజర్వేషన్లు వర్తిస్తాయి, ఏం పోవు. క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి మారితే మాత్రమే పోతాయి. ఇదేమన్న రూలు అర్థం కాదు, రాజ్యాంగ విరుద్ధం, పైగా పౌర హక్కులకు భంగం. ఇంకొక విషయం ఏంటంటే క్రిస్టియానిటీలో ఇలాంటి క్యాస్ట్ కుల వ్యవస్థ ఉండదు, సో ఔటర్ క్యాస్ట్. ఇస్లాంలో కూడా ఇలాంటి కుల విభజన వ్యవస్థ ఉండదు, సో జైనం, బౌద్ధిజంలో కూడా ఇలాంటి వ్యవస్థలు ఉండవు, కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇక షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీల విషయానికి వస్తే గిరిజనులు అయినటువంటి ఈ ఎస్టీలు మతం మారినా, ఏ మతంలోకి వెళ్ళినా వారి కులం ఏం అవ్వదు, ఏం మారదు, ఏం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే జీఓఎంఎస్ నెంబర్ అని చెప్పి 1993 ఎస్టీలు కన్వర్ట్ అయితే ఓసీ క్రిస్టియన్గా వెళ్ళాలి లేకపోతే చట్టవిరుద్ధం అని చెప్పి వాళ్ళని భయపెడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 1993 తర్వాత చాలా మారే 1997 కమ్యూనిటీ రూల్స్ కూడా వచ్చాయి, మారాయని తెలియదు వాళ్ళకి. వాళ్ళకు నచ్చిన విషయాలు, కావలసిన విషయాలు మాత్రమే మాట్లాడుతూ మిగతావి దాచేస్తారు. సో 2018లో కూడా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ జో లారమ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు చాలా. ఎస్టీలు ఎవరైనా ఏ మతం తీసుకున్నా కూడా నో ఎఫెక్ట్, ఏ మతంలోకి వెళ్ళినా కూడా ఏం కాదు, వారి రిజర్వేషన్లు ఉంటాయి, ఏం కాదు అని చెప్పి వారి క్లారిటీ ఇచ్చారు. ప్రతి వర్గం నుంచి వారి వారి కన్వర్జెన్స్ మారితే కలిగేటువంటి స్థితి ఇదే. ఎస్టీలకి నో ఎఫెక్ట్, ఓసీబీసీలకి నో ప్రాబ్లమ్స్, పెద్ద తేడా ఏముండదు. కేవలం ఎస్సీలు మాత్రమే టార్గెట్, ఎస్సీలు మాత్రమే రిజర్వేషన్లు కోల్పోవడం. కోటా కూడా 15% నుంచి 1%కి పడిపోద్ది, కాబట్టి ఎక్కువగా షెడ్యూల్ కాస్ట్ మీద మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా షెడ్యూల్ కాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడతారు, కారణం ఇది. అయితే మరి ఈ రిజర్వేషన్లు అవసరమా? పైగా మతం మారిన వాళ్ళకి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయా? అవసరమా? ఎలా వాటిని చేర్చుకోవాలి? ఎలా అధికారికంగా ప్రకటించుకోవాలి? అంతేకాకుండా వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటి? వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి? లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి, అవేంటో కూడా చూద్దాం క్లారిటీగా, విపులంగా నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా మనం చూద్దాం. కాబట్టి మరొక వీడియోలో పార్ట్ 2లో మరలా కలుసుకుందాం. అంతవరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని ఇప్పుడు కమెంట్ రూపంలో కూడా మీరు తెలియచేయండి. మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అలాగే మరొక వీడియోలో మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు మరొక వీడియోలో మరొక అంశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.